బాబా. నానా, నానా, ఆయన వచ్చేసారా? వస్తాడమ్మా, మా రాధాతను తప్పకుండా వస్తాడు. అయితే ఈ రైలు కూడా రాలేదన్నమాట. అమ్మా రాధ, ఇటు చూడు, నీ పాపకి సాయంకాలం నుంచి జ్వరం మరీ ఎక్కువగా ఉందమ్మా. అమ్మా అమ్మా అని నీకోసం కలవరిస్తుంది. తల్లి, నా బంగారు తల్లి, ఏమైందమ్మా నీకు? అమ్మా రాధ, కనీసం ఈ రాత్రి కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా, పాపకి సాయంగా ఉండు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా? వెళ్ళనన్నా, నా బిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనన్నా, వెళ్ళను. అమ్మా, ఆయన చేసినట్టున్నారు. ఆయన సురా నాన్నా. రాధా అమ్మా, రాధా. పాప పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. అవునయ్యా, దగ్గరుండు చూసుకోవడానికి దానికి అమ్మ ఉన్నా లేనట్టి, కనీసం ఏ ఆడదిక్కున్నా. సార్, నాదొక సలహా సార్, టికెట్ లేకుండా అమ్మాయి గారు ట్రైన్లో వచ్చారు సార. వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు, చూడబోతే పెద్దంటి బిడ్డలా ఉన్నారు సార్. పరిస్థితి చెప్తే అమ్మాయి గారిని సాయం అడిగితే తప్పయ్యా. అది ఏమిటి సార్, పరిస్థితి పెట్టి ప్రమాదంలో ఉందంటే ఈ అమ్మ మనసు అయినా పాపం అయ్యో అంటుంది. నేను వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొస్తాను సార్. అవునమ్మా, నా మాట నమ్మండి అమ్మా. పువ్వులంటే చిన్నారు తల్లి, జ్వరం ఏడికి వాడిపోనాదమ్మా. వాళ్ళమ్మ బిడ్డ సంగతి తెలుసుకునే స్థితిలో లేదమ్మా. పెద్దయ్య గారికి ఏమీ తోచడం లేదు, ఎవరూ అండలేరమ్మా. మీరు కాస్త వచ్చి బిడ్డకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. నా మాట కాదు అనకండమ్మా. రండమ్మా రండి. ఈరేమా స్టేషన్ మాస్టర్ సార్, నేను చెప్పినానే ఈ అమ్మాయి గారే. అలాగా, నేను ఇల్లు వస్తానండి, బండి చాలైంది. వెళ్ళరా వెళ్ళరా, రామ్మా. అయ్యో, స్పృహ లేనట్టుందే. అవునమ్మా, సాయంకాలం నుంచి అలాగే ఉంది. వంటగది ఎక్కడ అండి? అదిగో అది. మీరు డాక్టర్? పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే 5,000 రూపాయలు బహుమతి. అంత ఎక్స్పెక్టింగ్ చేస్తున్నాను. జ్వరం ఎన్ని రోజుల నుంచి ఉంది? 2 రోజుల నుంచి డాక్టర్ గారు. అయితే ఇంత తీవ్రంగా ఎప్పటి నుంచి ఉంది? సాయంకాలం నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అన్నం తిట్టు కనిపించిందండి. కంగారుగా అదేంటమ్మా అన్నాను. ఆకలింది, బలవంతం దాన్ని చేయగడిగి తీసుకొచ్చి పడుకోబెట్టాను డాక్టర్ గారు, అంతే. దట్స్ రీజన్. వేడి తెప్పించండి. ఇంకేం పర్వాలేదు, మెలకు వచ్చిన తర్వాత ఆకలంటే పాలు కానీ హార్లిక్స్ కానీ ఇవ్వండి. అలాగేనండి. ఈ టాబ్లెట్స్ తెప్పించి పూటకు 2 చొప్పున 2 రోజులు వాడండి. అలాగే, పూటకు నేమిపోతుంది. మీరిప్పుడు ప్రాణాలు కాపాడిన ఆ పసిపిల్ల పుట్టుకు కారణమైన మనిషి డాక్టర్ గారు. ఎక్కడి నుంచో వచ్చి మాటలు చెప్పి ఆశలు రేపి దాన్ని తనదాన్ని చేసుకున్నాడు. తాళి లేకుండానే ఈ అమాయక పిల్లను తల్లిగా నిలిచి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. కళ చెదిరినట్టుగానే దాని మతి చెదిరింది. కన్నీళ్లతో ఆశగా వచ్చే ప్రతి రైలు వంక అతను వస్తాడని ఎదురు చూస్తోంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈవేళ పిల్లని దైవంలా మీరు వచ్చి ఆ పిల్లను కాపాడినట్టే
ఏదో ఒకనాడు అతను వస్తాడని, నా బిడ్డకు అండా తోడు నీడ అవుతాడని నా ఆశ. అతనికి రాడు స్టేషన్ మాస్టర్. డాక్టర్ గారు, ఎవరెక్కడికి చేరాలో అక్కడికి ఆ భగవంతుడే చేరుస్తారు. కన్నవాళ్ళు లేని నాకు ఉన్నవాళ్ళల్లా అత్తామావయ్యే. నా ఆస్తి మీద ఆశతో బలవంతాన నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు. తప్పనిసరి తప్పించుకుని నీకోసం బయలుదేరానండి. తప్పు చేశావు జానకి. నువ్వు నా కోసం రాకుండా ఆ పెళ్లి చేసుకుని ఉండాల్సింది. రమేష్. అవును జానకి, నేను ఇప్పుడు డాక్టర్ రమేష్ని కాను, హంతకుడు రమేష్ని. నాకు తెలుసండి, మీ మీద హంతకుడిని నిండిపడినట్టు. అది నిందుక జానకి, నిజం, ముమ్మాటికే నిజం. నేను ఒక మనిషిని హత్య చేశాను, ఒక నిండు ప్రాణం తీశాను. అందుకే చట్టానే దొరకకుండా తప్పించు తిరుగుతున్నాను. రమేష్, ఒక పసిబిడ్డ ప్రాణాపరిస్థితిలో ఉందని తెలుసుకుని మీకు ప్రమాదం కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆ పాప ప్రాణం నిలబెట్టారు. అలా ప్రాణం పోసే మీరు ప్రాణం తీశారంటే నేను ఎలా నమ్మగలను? నమ్మలేనివి జరగటమే జీవితం జానకి. పవిత్రంగా 10 మందికి వెలుగునిచ్చే దీపం పరిస్థితుల కారణంగా మండిపోవచ్చు, పరిసరాలనే మర్చేయవచ్చు. అవును జానకి, నేను చేసిన పనికి పశ్చాత్తాపట్టం లేదు. ఎందుకో తెలుసా? నేను చంపిన వ్యక్తికి బ్రతికే అర్హత లేదు, బ్రతకూడదు. అయినా ఆ విషయం చట్టానికి అనవసరం. అందుకే నేరం చేసిన నన్ను శిక్షించడానికి చట్టం వెంటపడి తరుముతోంది. రమేష్, డాక్టరు దైవం ఒకటంటారు, దైవం లాంటి మీరు ఎందుకు హత్య చేయవలసి వచ్చింది చెప్పండి? ఎందుకు హత్య చేయవలసి వచ్చింది చెప్తాను జానకి, చెప్తాను. మా ఇల్లు పవిత్రమైన ఆలయం లాంటిది, మంచి మమత కొలువున్న కోవిల్ లాంటిది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోపదా ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికా తక్షాంతి సంవర్ధనీ పద్మాలంకృత పాణి పల్లవయుగా పద్మాసనస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. తీసుకుంటారమ్మా, ప్రసాదం తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చినా రాపోయినా మా బంగారు చెల్లెమ్మకు వస్తుంది కోపం. అరే మర్చిపోయాను, మర్చిపోయాను. అదేమిటన్నయ్యా కళ్ళ కద్దుకోమంటే? నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా. అవును, దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? మంచి వదిన రావాలని కోరుకున్నాను. బంగారం లాంటి మాట చెప్పావు తల్లి. బాబు, మీ చెల్లమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పిల్లని తీసురా బాబు. దీపం లాంటి పిల్లంటి కాయా? ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటాయి, స్విచ్ అయ్యి వెలుగుతాయి. పెళ్లి విషయం చెప్తే చాలు, అల్లరి మాటలో దింపేస్తావేం బాబు. కాకపోతే ఏంటాయా, రాజా లాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి జరిపించిన తర్వాత నా పెళ్లి చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను? అదేం కుదరదు, ముందు నీ పెళ్లి జరగాలి, ఆ తర్వాత నా పెళ్లి విషయం. అదేం కుదరదు, ముందు నీ పెళ్లి జరగాలి. బాగుంది మీ గొడవ. పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుందన్న సామెతలాగా. వయసు ముదిరితే ఇలా లొడ లొడ అని మాట్లాడతారు ఎందుకన్నయ్యా? వయసు ముదరకుండానే ఇలా డబడబా అవుతారు ఎందుకు అక్కయ్యా? ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. రైలు బండి పాసింజర్ ఎక్స్ప్రెస్? ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్, మై గుడ్నెస్.
టైం పదిగా వస్తుందా, ఇంకా నిద్రపోలేదమ్మా? నిద్ర రావటం లేదన్నయ్యా. కళ్ళు మూసి పడుకుంటే అదే వస్తున్నాం, పడుకు. రావటం లేదు. అన్నయ్య అన్నయ్య, నువ్వు మంచి పాట పాడు, అది వింటూ నిద్రపోతా. పాట పాడన్నయ్య ప్లీజ్. అది కాదమ్మా, నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు, అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది. అయితే లక్ష్మమ్మ, నేను పాడతానమ్మా. కరెక్ట్, నువ్వే పాడాలి. మంగళహారతి పాట ఆపుకుపోతే ఈ జన్మకి నాకు నిద్ర రాదు. Ha 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 ha